మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023 మార్చి 22న ఉగాది పండుగ రాబోతుంది. ఇది కొత్త సంవత్సరం ఆరంభమయ్యే రోజు. అయితే ఈ ఉగాదిలోపు పాత 10 రూపాయల నోటుతో ఒక చిన్న పని చేస్తే కొత్త సంవత్సరంలో మీకు ధనానికి లోటు అనేది రాదు, ఆర్థిక సమస్యలనేవే రావు. లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ వెంట ఉండి మీకు అస్సలు ధనానికి లోటు రాకుండా చూసుకుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ఈ ఉగాది రోజున పాత 10 రూపాయల నోటుతో ఏం చేయాలో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ఆంగ్లేయులకు నూతన సంవత్సరం జనవరి మాసంలో వస్తే, తెలుగువారికి మాత్రం ఉగాది పండుగ రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో తొలి రోజున జరుపుకునే పండుగే ఉగాది. చరిత్రను పరిశీలిస్తే ఉగాది ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుషు అని అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది చైత్ర మాసంలోని పాఠ్యమి రోజే కలియుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో ఉగాది నాడే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. ఈ పవిత్రమైన రోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించినట్లు పురాణాలలో పేర్కొన్నారు. ఈ పండుగ వసంతకాలంలో వస్తుంది. అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ, ఇంకా చాలా రకాల వ్యాధులు వ్యాపించే సమయం ఇది. అనేక మంది వీటి బారిన పడి మరణిస్తూ ఉంటారు. ఈ సమయాన్నే మన ఋషులు యమధ్రంష్టలు అన్నారు. యమధ్రంష్టలంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మంది జనాలను నాశనం చేస్తాడని అర్థం. కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. ఉగాది వెనుక ఉన్న వైజ్ఞానానికి అంశం కూడా ఇదే. ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం, పాత చెత్త పనికిరాని వస్తువులు తీసేస్తాం, ఇల్లు చక్కగా కడిగి గడపకు మామిడి తోరణాలు, బంతిపూలు కడతాం. ఇలా శుభ్రం చేయడం వల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం అనేది తగ్గిపోతుంది. బంతిపూలు యాంటీసెప్టిక్, యాంటీబయోటిక్ లక్షణాలు కలిగినవి. ఇవి ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు వసంత నవరాత్రులు పేరుతో అమ్మవారిని, శ్రీరామచంద్రమూర్తిని విశేషంగా పూజిస్తాం. చైత్ర పౌర్ణమి వరకు దమన పూజ పేరుతో రోజుకొక దేవుడిని ప్రత్యేకంగా పూజించాలి. వైజ్ఞానికంగా చూస్తే ఒక్కరోజు కాదు, దాదాపు 15 రోజుల పాటు ఎంతో శుచి శుభ్రతగా ఉంటూ రోజూ దేవుడికి నివేదన చేయడం కోసం పవిత్రంగా తయారు చేసిన ఆహారం తింటూ గడిపేస్తాం. అంతేకాదు, ఉగాది పచ్చడి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు నాశనమవుతాయి. ఉగాది స్నానం శరీరంలో మలినాలను, విషాలను తీసేస్తుంది. ఇంటి శుభ్రత, మంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి. ఈ 15 రోజుల పాటు నియమబద్ధ జీవితం, పవిత్రమైన పుష్టికరమైన ఆహారం ఆరోగ్యానికి హేతువులు. ప్రకృతిపరంగా చూస్తే కొత్త మార్పులు కూడా ఉగాది రోజు నుంచే ప్రారంభం అవుతాయి. కోయిలలు కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం పలుకుతాయి. మల్లెలు, మామిడి పిందెలు, వేపపూత అంతకంటే ఉత్సాహంగా కోయిల కుహూరాగం రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. పూల పరిమళాలతో గులాబించే వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాఠ్యమి నుంచే మొదలవుతుంది. ప్రళయం తర్వాత తిరిగి బ్రహ్మ సృష్టిని ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చేది యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయాన్ని ఉగాది అని వ్యవహరిస్తాం. ఈ పర్వదినం చైత్ర మాసంలో ఆరంభం కావడం వల్ల దీన్ని తెలుగు సంవత్సరానికి ఆరంభంగా పరిగణిస్తాం. ఇక ఉగాది రోజున ప్రపాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపడమే వారి ఉద్దేశం. చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు, కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచిస్తారు. ఎండలని తట్టుకుంటే నీరు ఇస్తే సరిపోదు కదా, అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు, గొడుగులు కూడా దానం చేయాలనేది పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మకుంభ దానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెబుతారు. ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు, కాబట్టి ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళితే మంచిది. ఉగాది పర్వదినాన తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిల్లు శుభ్రపరుచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఈ రోజున పంచాంగ శ్రవణం, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినడం
ప్రశస్తమైంది. మహిళలు ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం, తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. పచ్చడి కోసం చెరుకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం వంటివి వాడతారు. ఇక ఉగాది సంప్రదాయాల్లో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణము చేస్తారు. అయితే ఈ ఉగాది రోజు పాత 10 రూపాయల నోటుతో ఒక పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుందని పెద్దలు చెబుతున్నారు. ఈ పరిహారానికి కేవలం పాత 10 రూపాయల నోటును మాత్రమే వాడాలి. పాతది అంటే చిరిగిపోయినది, నలిగిపోయినది అని అర్థం కాదు. డిమానిస్ట్రేషన్ అయ్యాక కొత్త 10 రూపాయల నోటు వచ్చింది కదా, ఆ 10 రూపాయల నోటు కాకుండా అంతకుముందు ఉన్న 10 రూపాయల నోటుతో ఈ పరిహారం చేయాలి. 10 రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయకూడదు. అసలు ఏం చేయాలంటే, ఉగాదిలోపు లేదా ఉగాది రోజు ఒక పాత 10 రూపాయల నోటును తీసుకోండి. ఆ 10 రూపాయల నోటు నీట్గా ఉండాలి, అంటే బాగా నలిగి చిరిగి ఉండకూడదు. అలా ఒక 10 రూపాయల నోటు తీసుకొని దానికి ముందు 4 వైపులా రోజ్ వాటర్ కొంచెం రాయండి. తర్వాత ఈ 10 రూపాయల నోటు మధ్యలో ముందు పసుపుతో గుండ్రంగా బొట్టు పెట్టండి. ఒక బొట్టు చాలు. ఆ బొట్టు పైన కుంకుమతో రోజ్ వాటర్ కలిపి కుంకుమతో పసుపు బొట్టు పైన మళ్ళీ బొట్టు పెట్టండి. ఇలా పసుపు కుంకుమతో బొట్లు పెట్టిన తరువాత ఈ 10 రూపాయల కాగితాన్ని పిరమిడ్ షేప్లో కానీ లేదా స్క్వేర్ షేప్లో కానీ మడత పెట్టండి. అలా మడత పెట్టిన తర్వాత ఈ కాగితాన్ని చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ఎక్కడైనా ప్రశాంతంగా ఉండే చోట నిలబడి, ఈ 10 రూపాయలతో నా జీవితం మారిపోవాలి, ఈ 10 రూపాయలే కోట్లు లక్షల రూపాయలని నా దగ్గరికి ఆకర్షించాలి, కొత్త సంవత్సరంలో నా జీవితం కొత్తగా మారేలా చెయ్యాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ 10 రూపాయల నోటిని మగవారైతే పర్సులో పెట్టుకోవాలి, అది ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. జాబ్ చేసేవారు లేదా బయటకు వెళ్ళేవారు ఇలా పర్సుల్లో బ్యాగుల్లో పెట్టుకోవాలి. అలా కాకుండా ఇంటి దగ్గరే ఉండేవారు అయితే మాత్రం బీరువాలో పెట్టుకోవచ్చు. ఉగాదిలోపు లేదా ఉగాది రోజు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసిన తర్వాత మళ్ళీ ఆ 10 రూపాయలని ఎప్పుడు తీయాలనే సందేహం రావచ్చు. సంవత్సరం తర్వాత అంటే మళ్ళీ ఉగాదికి ఈ 10 రూపాయలు తీసి ఎక్కడైనా చెట్టు మొదట్లో పడేసి మళ్ళీ ఈ పరిహారం చేసుకోవాలి. ఈ 10 రూపాయలను ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలాగే ఈ పరిహారం చేసి 10 రూపాయలని పర్సులో లేదా బ్యాగులో పెట్టుకున్న వారు కొన్ని నియమాలని పాటించాలి. అవేంటంటే, మీరు పర్సులో 10 రూపాయల నోటు పెట్టుకున్న తర్వాత ఆ నోటిని మీరు తప్ప వేరే వారెవరూ టచ్ చేయకుండా చూసుకోవాలి. అంటే భార్య పిల్లలు ముట్టుకోవచ్చు కానీ బయట వారెవరూ టచ్ చేయకూడదు. ఒక్క నియమం పాటించాలి అంతే. ఉగాదిలోపు లేదా ఉగాది రోజు ఎవరైతే 10 రూపాయల నోటుతో ఇలా చేసి పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో లేదా బీరువాలో పెడతారో వారికి రాబోయే శ్రీ శోభకృత నామ సంవత్సరంలో ధనానికి అస్సలు లోటు రాదు. సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సంపాదన రెట్టింపు అవుతుంది. ధనద్వారాలు తెరుచుకొని ధనం సంపాదించే మార్గాలు తెలుస్తాయి. దరిద్ర దేవత పూర్తిగా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. కాబట్టి సంవత్సరం ప్రారంభమయ్యే ఉగాదిలోపు మీరు కూడా 10 రూపాయల నోటుతో ఈ పరిహారం చేసి లక్ష్మీదేవిని ఆకర్షించి ధన సంపాదనని పెంచుకొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.